హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? ఆ ఫ్రెండ్స్, ఇది ఏం వీడియో అనుకుంటున్నారా? ఇది సించనా గాడ్ ఫామ్ అనేసి, సించనా షీఫ్ అండ్ గాడ్ ఫామ్ అనేసి. ఇది బెంగళూరు దగ్గరలో ఉంటుంది, అంటే బాగలూరు అనేసి ఈయన అడ్రస్. ఇక్కడికి లాస్ట్ టైం అంటే ఇక్కడే ఉంటుంటాను ఫ్రెండ్స్. నేను బాగలూరులో, నా బిజినెస్ అంతా బాగలూరులో ఉంటుంది, సైట్లో మా బిజినెస్. అంటే నేను కూడా ఈ మధ్య అదే గోట్ ఫామ్, షీప్ ఫాము స్టార్ట్ చేసినాను. అంటే ఇక్కడ చూసి అనుకోండి, ప్లస్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వీటితో, ఈ అనిమల్స్ అంతా, మేకలు గొర్రెలు. అంటే ఈ వీడియో ఎందుకు తీసినానంటే, మామూలుగా చాలామంది సించనా అనేసి వినింటారు. జస్ట్ ఒకసారి వీడియో తీస్తే బాగుంటుంది అనేసి లైట్గా కొద్దిగా వీడియోస్ తీసుకున్నాను. ఇది మెయిన్ పర్పస్ వచ్చి నాకు, నేను వెల్డింగ్ పని చేపిస్తున్నాను. అంటే కింద ఫ్లోర్ అంతా వేయించాను, మా గోట్ ఫామ్ అని చెప్పాను కదా, కింద ఫ్లోర్ అంతా వేయించాను, వెల్డింగ్ చేస్తున్నారనమాట. దానికోసం ఎట్లా వెల్డింగ్ చేసినారు ఏమనేది, దానికోసం నా పర్పస్ కోసం నేను తీసుకున్న వీడియో. కానీ ఒకసారి సించనా గురించి మీకు చెప్తాము అనేసి తీసుకున్న ఈ వీడియో. ఈ షెడ్ వచ్చేసి 120 ఫీట్ లాంగ్ ఉంటుంది, 60 ఫీట్ వెడల్పు ఉంటుంది. దీని కెపాసిటీ వచ్చి 300 అనిమల్స్. చూడండి ఎంత ఆల్మోస్ట్ మీకు కనిపిస్తున్నాయి. అంటే నేను ఈ వీడియో వచ్చి వెల్డింగ్ పర్పస్ కోసమే తీసుకున్నా. అంటే ఆ పైప్స్, ఆ వెల్డింగ్స్ ఎట్లా చేసినారు ఏమి అనేసి, కాకపోతే మీకు కొద్దిగా డీటెయిల్స్ ఇస్తే బాగుంటుంది అనేసి నేను ఈ ఫామ్ గురించి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా బీటల్ ఉన్నాయి, బీటల్ గాడ్స్ ఉన్నాయి, జమునాపారి ఉన్నాయి, ప్లస్ బోయర్ ఉంది, షిరోహి ఉంది, మళ్ళీ హైదరాబాది ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే బ్రీడ్స్ ఏదో చెప్తున్నారు, నాకు కనిపించినవన్నీ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏమంటే, ఇక్కడ డార్పర్ గొర్రె అనేసి ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అయింది అది. అంటే ఎట్లా వస్తుందంటే, అది డార్పర్ ఎలా వస్తుంది అంటే, మీకు 5 మంత్స్ అయిందనుకోండి, సుమారుగా 35 నుంచి 40 కేజీ దాకా వచ్చేస్తుంది అంట అది. ప్లస్ ఇంకోటి ఏమంటే, 1 ఇయర్ 1.5 ఇయర్ మేపితే మీకు సుమారుగా 100 కేజీ దాకా వస్తుంది. మామూలుగా ఇక్కడ చాలా ఫేమస్, ప్లస్ ఇక్కడే ఎక్కువ ఉన్నాయన్నమాట డార్పర్. కర్ణాటకలో ఎక్కడా లేదు డార్పర్, మొత్తం కర్ణాటకలో వెతికితే కూడా ఎక్కడా లేదు, చాలా రేర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నాయన్నమాట, ఇక్కడ మన సించనా ఘాట్ ఫామ్లో. ఇంకోటి వచ్చి ఆ డార్పర్ గురించి ఇంకోసారి చెప్తానులేండి, నేను వీళ్ళ దగ్గర బాగా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను, నెక్స్ట్ వీడియోలో చెప్పాలా అనుకుంటున్నాను, చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి బీటల్ తీసుకొచ్చారు. బీటల్ కూడా వీళ్ళ దగ్గర పుట్టి పెరిగిన పిల్లలు చాలామంది, ఇక్కడ డిమాండ్ ఉంది, బాగా డిమాండ్ ఉంది. ఎందుకంటే బెంగళూరు నియర్ ఉండేదాని వల్ల అంతా మనలాగా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఇంకా వేరే వేరే ఫీల్డ్లో ఉండే వాళ్ళంతా ఇక్కడ ఫామ్ చూసి, విజిట్ చేసి, ఇక్కడ ఎట్లా చేస్తున్నారు ఏమి అనేసి కనుక్కుంటూ బాగా విజిట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఎక్కువ చాలా విజిట్స్ ఉంటాయి, రోజు అంటే కూడా మీకు 20 నుంచి 30 మంది దాకా వస్తారు, అది వీక్డేస్లో. వీకెండ్స్ అయితే మీకు సాటర్డే సండే ఇద్దరు మనుషులు, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఇద్దరు మనుషులు ఉంటారు. అక్కడ టికెట్ కూడా మీకు 50 రూపాయలు తీసుకుంటారు ఒక మనిషికి. అంటే పాపం అక్కడ లేబర్ ఉంటారు, వాళ్ళు వచ్చి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, అదొకటి. ఇంకోటి అదే చెప్తున్నాం కదా, ఈ ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళు అన్ని ఫీల్డ్లో ఉండే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చూసి దగ్గర ఉండడం వల్ల ఇది వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ అవుతుంది, ప్లస్ అడ్వాంటేజ్ దీన్ని తీసుకుంటారు. అయినా వచ్చి చూసి చాలామంది ఫామ్స్ పెట్టేస్తున్నారు అనమాట, చాలామంది పెడుతున్నారు ఈ సించనాని చూసి. విజిటింగ్స్ కూడా అట్లే ఉంటాయి. దెన్ చూడండి, ఇది బీటెల్ గాడ్స్, ఇవన్నీ పంజాబ్ నుంచి తెప్పించినారు వీళ్ళు, రీసెంట్గా వచ్చింది లోడ్, అందుకోసమే ఇవంతా సపరేట్ ఏమంటారు కంపార్ట్మెంట్లో వేసి అట్లా ఉన్నాయన్నమాట. వీటికంతా వేపాకు అది ఇది అంతా బాగా మంచి ఫుడ్ పెడతారులేండి వాళ్ళు. ఈ కంపార్ట్మెంట్లో వేసి ఆ వేపాకు కొడుతున్నారు. నేను వెళ్ళి ఆ వీడియో తీసినప్పుడు వేప చెట్లు ఉన్నాయి బార్డర్కి అంతా, ఆ వేప చెట్టు మానెక్కి చెట్టు ఎక్కేసి కొడుతున్నాడు అనమాట. కొట్టేస్తే అవి అక్కడే వచ్చి తింటున్నాయి. చూడండి ఆ సూపర్ నేపేర్ కూడా 15 ఫీట్ దాకా వెళ్ళిపోయింది అది. ఇక్కడ ఏదో చెట్లు అన్నీ వేసినారు బార్డర్కి అంతా. దీని గురించి నీట్గా చెప్తాను ఫ్రెండ్స్,
ఏమంటే నెక్స్ట్ టైం చెప్తాను, అంటే ఈ వీడియో నా దీని జస్ట్ వెల్డింగ్ ఎట్లా ఏమి అనేసి దాని పర్పస్గా నేను తీసుకున్నాను. జస్ట్ ఉన్నిన్ బిట్స్ నేను వీడియో చేస్తున్నాను. ఈ ఇట్లా అక్కడక్కడ వీడియో తీసిన దానివల్ల క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ టైము మా వాళ్ళే కాబట్టి సించర జస్ట్ మాకు కూడా బాగా తెలుసు, అక్కడ ఉండే వాళ్ళంతా మాకు తెలుసు కాబట్టి నేను ఈసారి నీట్గా అక్కడ మా ఓనర్తో కూడా సాధ్యమైనంత వరకు మాట్లాడడానికి కూడా చూస్తాను, మాట్లాడిస్తాను వాళ్ళతో. అంటే డీటెయిల్స్ అంతా మీకు కొన్ని క్వశ్చన్స్ రాసుకొని అడగల అనుకుంటున్నాను. ఆ వీడియో తీస్తాను, దగ్గరలోనే తీస్తాను, చూడండి. నెక్స్ట్ మీకు ఏమన్నా డార్పర్ అలా ఏమైనా ఎన్క్వైరీస్ ఉంటే దీంట్లో కామెంట్ చేయండి, నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్గా వెళ్ళండి. చూడండి మీకు నచ్చితే తీసుకోండి. ఇక్కడ మెయిన్ డార్పర్ దొరుకుతున్నాయి, బాగా ఫేమస్ అయింది. వీళ్ళు కూడా రీసెంట్గా కనక్పూర్లో ఒక ఫామ్ ఉన్నింది, అక్కడ ఫామ్లో ఆయన ఓనర్ ఏదో యాక్సిడెంటల్గా చనిపోయినాడు. ఆ ఫామ్ని నడపడానికి ఇంకా వాళ్ళ వైఫ్ నుంచి కాలేదు అంటే అక్కడి నుంచి తీసుకొచ్చేసినారు. అంత అనిమల్స్ మన వాళ్ళే కొన్నారు, కొన్ని తీసుకొచ్చినారు అన్నమాట. మీకు లైవ్ వెయిట్ 3000 నుంచి 4000 ఉన్నాయి. ఇటు నుంచి ఇక్కడికి 1.5 ఫీట్ హైట్ ఉంది. ఇంట్రెస్టెడ్ 1.5 ఫీట్ లో ఒక ఒకటిన్నర ఇంచ్ తగ్గించుకోమని చెప్తాను. చూడు బాగా తింటాడు, చూస్తున్నారు, వెతుకుతున్నారు, హైట్ సరిపోతుంది. 1.5 ఫీట్ పెడితే 1.5 ఫీట్ లో ఒక ఇంచునో ఒకటిన్నర ఇంచునో తగ్గించుకోమని చెప్తాను అని చెప్పి నేను ఒక, లేదంటే మ్యాక్స్ అంటే 1.5 మించకూడదు. మంచి రేటుకి దొరుకుతాయి అంటే 850 రూపీస్ చెప్తున్నారు. కాస్ట్లీ అనుకోండి, అడగండి ఒకసారి. నంబర్స్ కావాలంటే మీకు కామెంట్లో పెడతాను, నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను వాళ్ళ నంబరే. ఒకసారి చూడండి, మీకు ఏమైనా నచ్చితే తీసుకోండి. ప్లస్ ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట, షిరోహి ఉంది, బీటల్ ఉంది, ప్లస్ జమునాపారి ఉంది, మళ్ళీ ఇంకా కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి. వీడియో అయిపోతుంది, చూడండి. మీకు ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ కొట్టండి, నెక్స్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను.